చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ చరణ్ చిరుతతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రామ్ చరణ్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతడు నటించిన ఓ సినిమాకు సీక్వెల్ తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని దర్శకుడు మోహన్ రాజా చెప్పాడు. మోహన్ రాజా తెరకెక్కించిన హిట్ చిత్రం తని ఒరువన్ తెలుగులో ధ్రువ టైటిల్తో రీమేక్ అయింది. అల్లు అరవింద్, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా మోహన్ రాజా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. తని ఒరువన్ రెండు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నాడు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభిస్తానని తెలిపాడు. ఎన్వి ప్రసాద్ అదే స్క్రిప్ట్ ను తెలుగులో ధ్రువ రెండు టైటిల్ రామ్ చరణ్ రూపొందించాలని సూచించారన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలపై త్వరలోనే స్పష్టతనిస్తానన్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా గాడ్ ఫాదర్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. లూసిఫర్ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.